హాయ్ దోస్తులు, ఎట్లుండ్రు? నేను మీ దత్ కుమార్. సో ఈరోజు నేను మీకు ఏం చూపెట్టాలనుకుంటున్నానంటే, సో మనం ప్లాస్టరింగ్ కాకంటే ముందు పైప్ లైన్లు వేసుకుంటాం కదా, సో లోపల వేసుకొని మొత్తం అన్నీ రెడీ చేసుకొని లోపల ఫిట్టింగ్ అంతా కంప్లీట్ చేసుకొని పీవీసీ ఫిట్టింగు, సో ఇలా బైండింగ్ వైర్ వేసుకొని మనం హోల్స్ ప్యాకప్ చేసుకుంటే, సో గుండుకు మనం కింద బైండింగ్ వైర్కి ఒక 2-3 ఇటుకలు కట్టేసుకొని, 2 కానీ 3 కానీ ఇటుకలు కట్టేసుకొని ఇలా జారవిడ్ చేసుకుంటే మొత్తం కింది వరకు ఒకటే లైన్ ఆఫ్లో వస్తుంది. సో మనం లైన్ కొట్టేటప్పుడు మనకి బైండింగ్ వైరు మళ్ళీ కట్టుకొని మనం గుండు చూసుకోవాల్సిన పని ఉండదు, అస్తమానం. సో వాటర్ లైన్కి ఒకటి కట్టేసుకొని చూసుకోవచ్చు. సో ఇవన్నీ ఒకటే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాయి కాబట్టి మనకి నీట్గా లైన్ అంతా బాగుంటుంది. సో ఈ కట్టింగ్ ఎలా అని మీకు డౌట్ రావచ్చు. సో మనం ఎంత కట్ చేసుకుంటాం మళ్ళీ మనకు తర్వాత ప్రాబ్లం అవుతుంది కదా, ప్లాస్టింగ్ పైన మనకు కాలర్లోకి ఎంత దూరుతుంది అది అని చెప్పేసి ఉంటుంది కదా, ఆ డౌట్ కూడా క్లారిఫై చేస్తాను. సో గోడ పైనుండి మనం గోడకు టచ్ చేసుకొని సింగిల్ బ్లేడ్ అయితే 2 బ్లేడ్లు, డబుల్ బ్లేడ్ అయితే 1 బ్లేడు అంత మందం పెట్టి కట్ చేసుకున్నాం అనుకోండి మనకి అయిపోద్ది. ఇంకా కాలర్లో ఎంత మందం ఎక్కుతుందో అంత మందం పర్ఫెక్ట్గా ఉంటుంది. సో అది చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది వరకు, మనకి లోపల వరకు తొందరగా అయిపోయినవి ఉంటాయి కదా, బయట కానప్పుడు మనం ఇలా అర్జెంటుగా ఇలా చేసుకోవచ్చు. చాలా బాగా అంటే చాలా బాగా వస్తుంది లైన్స్ అనేవి. చూడండి ఇలా మనం పైప్ లైన్ మొత్తం బైండింగ్ వైర్తో వేసేసుకొని, సో కింది వరకు ఇదివరకు చూపెట్టలేకపోయినా, సో ఇలా చేసేసుకొని ఇలా బైండింగ్ వైర్ అన్నీ పెట్టేసుకొని మనం కింద నీట్ వరకు నీట్గా పెట్టేసుకున్నాం. సో గ్రౌండ్ ఫ్లోర్ ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్లో మనం ఒక 2 ఇంచెస్ హైట్ పెట్టుకున్నాం మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ది, ఎందుకంటే ఈ పైనుంచి పైన వెళ్ళిపోతాయి డక్ట్లో హోల్ రాకుండా బయట నుండి బయటకు వెళ్ళిపోతాయి, డక్ట్ పైనుండి డక్ట్ పైన స్లాబ్ పైనుండి బయటకు వెళ్ళిపోతాయి. సో ఈ లైన్ ఎట్లా కొట్టిరంటే కూడా నేను చూపెడతాను. మన వాళ్ళు దుబారా అయిపోయిన తర్వాత లైన్స్ కొడుతున్నారు, ఇలా అయితే ఫస్ట్ కోట్ కంటే ముందు కూడా కొట్టచ్చు, కానీ దుబారా అయిపోయిన తర్వాత కొడితే మాత్రం చాలా అంటే చాలా నీట్గా వస్తాయి మనకి, దుబారా మొత్తం అయిపోద్ది. సో ఇంకొంతమంది ఏం చేస్తారంటే పుట్టి పెట్టించుకునే వాళ్ళు కూడా ముందే మొత్తం పుట్టి పెట్టిన తర్వాత అప్పుడు ఈ లైన్లో ప్రాసెస్ మొదలు పెట్టమని చెప్తారు. సో పైప్ వెనకాల మనకి క్లాంప్కి కూడా ఎంత మాత్రము గ్యాపు లేకుండా అంత ఫినిషింగ్ అంతా నీట్గా వచ్చేస్తుంది. సో అందుకోసమని ఇలా వర్క్ అయితే చాలా బాగుంటుంది. సో చూడండి ఇలా లైన్స్ వేసేసాడు, కొంచెం చిప్ చేసుకుంటే సరిపోద్ది ఇలా. ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది చూడండి, ఎంత నీట్గా ఉందో మొత్తం మనం పాయింట్స్ అన్నీ పెట్టేసుకున్నాము నీట్ అండ్ నీట్గా. సో ఇలా ఇది గ్రౌండ్. సో ఇదా ఇందాక పైనుండి చూపిస్తే కరెక్ట్గా అంటే ఆగుపడతలేదని చెప్పేసి ఇలా చూపిస్తున్నాను. చూడండి మనకు ప్లాస్టరింగ్ దుబారా అయిన తర్వాత అయితే ఇంత నీట్గా ఉంటుంది. మనకు పైప్ లైన్ వెనకాల కూడా ప్లాస్టరింగ్ చేసుకోవడానికి, సెకండ్ కోటు దుబారా వేసుకోవడానికి కూడా నీట్గా ఉంటుంది. ఇంకోటి ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి పుట్టి పెట్టుకున్న ఇంకేంటి స్ట్రెచ్చర్ పెట్టుకున్న కానీ మనకి పైప్ లైన్ వెనకాల కూడా నీట్గా ఉంటుంది, ఓన్లీ ఆ పైపు జాయింట్ వచ్చే దగ్గరనే కొంచెం ఉండదు, అది మనం కొంచెం అంత షిఫ్ట్ చేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది లైన్. సో ఇదైతే చాలా హై మెథడు, పని కూడా వరకు లేట్ అవుద్ది. సో ఇలా చేస్తే మాకేం డబ్బులు మిగిలే అనుకుంటే మనం ముందే మాట్లాడుకోవాలి, ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఇలాగా మనం బ్లేడ్ పెట్టి చూసుకుంటే సరిపోద్ది, ఎంత బ్లేడ్ మందం పెట్టి కరెక్ట్గా కట్ చేసుకుంటే మనకి కాలర్లో ఎంత దూరుతుందో అంత దూరుతుంది. ఇది 75 mm, ఇంక ఇది వచ్చేసి 110 mm తీసుకోవాలగా, అది కూడా సేమ్ అంతే మెజర్మెంట్లో పర్ఫెక్ట్గా సరిపోద్ది మన కాలర్కు ప్లస్ క్లాంపులు కొట్టడానికి అనువుగా ఉంటుంది. కటింగ్ కర్వ్ వస్తా చూడండి, అలా పెట్టేసుకొని కట్ చేసుకుంటాడు. ఓకే పర్ఫెక్ట్ ఫైల్ చేసుకొని మనం పైపు ఎక్కించడమే తర్వాయి.
सो फ्रेंड्स वर्क सजेशन ना वीडियो पंपना सर मैं चानेता सो मेरे एवरना सर इंट्रस्ट वीडियो तीस मंच क्लारिटी नेस्ता एक्सप्लेन पेटी सो मी नंबर नंबर तो सह पड़ता सो एवर इंट्रड्यूस वीडियो पेटी नैन पटेस्ता यूट्यूब ओके ना फ्रेंड्स इला कटे कटक शिपिंग से सरपुद ఇప్పుడు కట్టింగ్ అయిపోయింది కదా దాని చుట్టూ మనం షిప్ చేసి పెట్టేసుకుంటే బ్రహ్మాండంగా పైప్ అనేది ఎక్కుద్ది సో షిప్ చేసిన తర్వాత లైట్ గా మనం ఫైల్ చేసుకుంటే సరిపోతుంది షిప్పింగ్ కార్లేన షిప్పింగ్ కార్ 75 mm షిప్పింగ్ కార్ ఆల్్రెడీ షిప్పింగ్ కొద్దిగా చేశాడు సో షిప్పింగ్ చేస్తున్నాడు చూడండి बस ऊपर नहीं जाना सो ఏమనుకోకుండా అందరూ బాబు చూపెడుతున్నా అంటే सो చేయని వాళ్ళు కూడా వర్క్ చేయని వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ఎందుకంటే అందరం ఈ అన్ని వర్కులు చేస్తున్నాం కదా అందుకోసం నేను చేయని వర్క్ కూడా ఉండొచ్చు మేబీ సో వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను సో ఇలా షిఫ్ట్ చేసుకొని నీటిగా పైప్ పెట్టేస్తాను సరిపోద్ది షిఫ్ట్ అయిన తర్వాత ఫైల్ చేసుకొని గమ్ పెట్టేసి పెట్టేస్తే సరిపోద్ది బస్ అవుతా बस సో ఇలా ఏంటంటే నేను చెప్పాను కదా ఇది వరకు వర్క్ అనేది చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది సో మనకి పైప్ వెనకాల కూడా ప్లాస్టరింగ్ అనేది అన్నీ అయిపోతాయి కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది సో ఎక్కువ ఇండివిజువల్ హౌసెస్కి చేస్తాం మనము సో ఇక్కడ అపార్ట్మెంట్కి చేస్తున్నాం మనము ఎంత అంటే అంత చాలా బాగుంటుంది వర్క్
సో అందుకని ఫ్రెండ్స్ ఎంత అంటే చాలా బాగుంటుంది నీట్ గా వచ్చేస్తుంది వరకు మనకి విషయం ज्यादा नहीं लेना ज्यादा नहीं लेना फाइल करता हूँ उसको फाइल कैसा कर रहे करो वो सिंगल ब्लेड आए तो सिंगल ब्लेड से कर ले सकते ऐसा है सब क्रॉस में पकड़ के खींचे तो आ जाता हाँ ऐसा हाँ तो डबल ब्लेड से नहीं आएगा सिंगल ब्लेड से आता ठीक है सो చూడండి ఇలా ఉంది మనకి లైన్ వచ్చేసి 75 mm 110 mm सो థర్డ్ ఫ్లోర్ వరకు మనం కొట్టేసుకుంటూ వెళ్ళిపోయాడు సో ఇది ఎలా కట్ చేస్తున్నాడు చూడండి పైనే